అభివృద్ధి కి రాష్ట్రంలో సహజ సంపద అయిన సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సోమవారం రామాయపట్నం పోర్టు జువలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆయన సందర్శించారు. నిర్మాణాల ప్రోగ్రెస్ వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 974 కిలోమీటర్ల సముద్ర తీరం రాష్ట్రానికి ఒక వరమని అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు 1600 కోట్లు కేటాయించారన్నారు. జనవరి మాసానికి రామాయపట్నానికి మొదటి షిప్ ను తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ 95% పనులు పూర్తయినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానిక శాసనసభ్యులు రామరెడ్డి అలాగే మంత్రివర్యులు గోవర్ధన్ అన్న అలాగే మహిదర్ అన్న అందరం కూడా కలిసి రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులతో పాటు చివరి దశలోకి వచ్చినటువంటి ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటిది కూడా ఒకసారి ఇక్కడ నిర్మాణ పనులన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సహజ వనరులుగా ఉన్నటువంటి మన సముద్ర తీరం దాదాపు 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కి ఒక సహజ వనరులుగా ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టంగా ఉన్నటువంటి ఈ సముద్ర తీరాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాంట్లో పూర్తిగా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 4 బోట్లు నిర్మాణం చేపట్టాలి, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, 16,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, రామాయపట్నం పోటీ మీ అందరు తెలుసు గడిచినటువంటి సంవత్సరం జూలై 20వ తారీఖున శంకుస్థాపన చేశాం. రేపు డిసెంబర్ కానీ జనవరి మాసం కల్లా మొదటి షిప్ని రామాయపట్నం పోర్టుకి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. పోర్టు ద్వారా ఒక 25,000 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి అవకాశం కూడా వస్తాయి. సో డెఫినెట్గా ఈ ప్రాంతం తాలూకా రూపురేఖలు ఈ ప్రాజెక్టుల ద్వారా మారుతుందని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నాం. సో డెఫినెట్గా చెప్పినటువంటి మాట ప్రకారం ఏదైతే ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిచ్చామో చెప్పినటువంటి మాట ప్రకారం కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి. అలాగే స్థానిక శాసనసభ్యులు కూడా దాదాపు 47 కిలోమీటర్ల తెగ ప్రాంతం మన కావలి నియోజకవర్గంలో ఉంది. దీనిని ఆధారపడి ఈ తెగ ప్రాంతాన్ని సముద్రం మీద ఆధారపడి అనేక మంది మత్స్యకార కుటుంబాలు ఈ రోజు జీవనం సాగిస్తా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా బతుకు తెగ కోసం గతంలో వాళ్ళు ఏ మ్యాంగ్రోవ్ లేదా పాండిచేరు లేదా చెన్నై గుజరాత్ తో పోయే పరిస్థితి మనం చూసాం. అటువంటిది కాకుండా మన మత్స్యకార యువకులందరికి కూడా ఇక్కడే ఉపాధి కల్పించాలని చెప్పి ఈ రోజు మన సుదీర్ఘ తెగ ప్రాంతం 974 కిలోమీటర్స్ మనకి తెగ ప్రాంతం ఉంటే ఈ రోజు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. అందులో భాగంగా మన జువరి దున్నే ఫిషింగ్ హార్బర్ ప్రారంభించడం అదే విధంగా ఆల్మోస్ట్ కంప్లీటింగ్ కూడా ఈ రోజు చేసుకోబోతుందని కూడా తెలియజేస్తున్నాం. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్ నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110 ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.